హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడు ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూసుకుంటే జూ జూన్ నెల ఆరో తారీఖు రోజైతే మంగళవారం రెండు వేల ఇరవై మూడు ఈ రోజుకి మిర్చి యాడు చుట్టుపక్కల గోడలకు వచ్చిన సరుకులు మార్కెట్ ధరలు వాటికి సంబంధించి ఎలాగున్నదో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురు రైతులకు షేర్ చేయండి తెలియచేయండి డైరెక్ట్గా మార్కెట్ ధరలోకి వెళ్ళిపోదాం వచ్చిన క్వాలిటీలన్నీ కూడా మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్ క్వాలిటీలు అండి అనుకున్నంత సరుకులు కానీ అనుకున్నంత క్వాలిటీలు అనుకున్నంత వ్యాపారస్తులు అయితే రావట్లేదండి తగ్గారు ఈరోజు సరుకుల గురించి మనమైతే తెలుసుకొని ధరల ప్రకారం చూద్దాం మనతో పాటు ఈరోజు మార్చాల నుంచి మన రైతు సోదరుడు వచ్చాడు ఏం పేరండి మీ పేరు మల్లారెడ్డి ముందుకు రండి మల్లారెడ్డి మల్లారెడ్డి ఏ రకాలు వచ్చినాయి ఎన్ని బస్తాలు వచ్చినాయి ఏ ధరలు ఉన్నాయి వచ్చిన క్వాలిటీలు మీరు చూశారు నాతో పాటు చూశాను ఆ క్వాలిటీలన్నీ ఏ విధంగా ఉన్నాయి కొద్ది ముందుకు జరగండి బులేట్ వేసుకోవాలండి క్వాలిటీలు ఎలా ఉన్నాయి అన్ని కోత ఆ మార్కెట్ ధర జరిగింది నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై ఐదు అదేనండి వచ్చిన రకాలన్ని కూడా నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు నూట నలభై ఆ రకాలు మీడియం రకాలు కొంచెం మీడియం బెస్ట్ రకాలు ఇప్పుడు మీరు చూశారు కదా నాతో పాటు క్వాలిటీలు అన్నీ ఎలా ఉన్నాయి మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్ క్వాలిటీలు మీడియం బెస్ట్ అంతేగాని అంతకంటే క్వాలిటీలు ఉంటాం కానీ మీరు చూశారు కదా నాతో పాటు అన్ని క్వాలిటీలు కూడా ఏ విధంగా ఉన్నాయి అన్ని గ్రూప్లా ఉన్నాయి లాస్ట్ కోతలు అన్నీ కూడా ఉన్నాయండి మీ బేరాలు ఎనీయండి అయిపోయింది మీ బలికినమి నూట ముప్పై ఐదు పడ్డాయి తర్వాత బంగారం నూట నలభై ఐదు పడ్డది ఇదండి వచ్చిన రకాలన్ని కూడా ఈ రకాలైతే వస్తున్నాయి ధరలు కూడా వీటికి సంబంధించి అయితే అన్ని రకాలకు సంబంధించి నూట ముప్పై నూట ముప్పై ఐదు కానీ స్టార్ట్ అయ్యి నూట నలభై ఐదు నూట యాభై దాకైతే అమ్మకాలు అయితే జరుగుతున్నాయి మన రై సోదరుడు కలిచాడు దానికోసం మన యూట్యూబ్ మన ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ ఆ రకాలు వస్తున్నాయండి ముందుగా మార్కెట్ ధరలు చూసుకుంటే తేజ కాని స్టార్ట్ చేద్దాం ముందు తేజ అయితే ఇగురు పిక్కలు పదహారు వేలు కాడి నుంచి స్టార్టింగ్ కాడి నుంచి హయ్యస్ట్ చెప్పుకుందాం పదహారు వేలు కాడి నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వేల అంటే మీడియం బెస్ట్లు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల బెస్ట్లు ఉంటాయి కనుక ఇరవై వేలు దాకా జరుగుతున్నాయి కానీ మనంగా చెప్పుకోదలుచుకుంటే అటు పదహారు వేలు కాడి నుంచి పద్దెనిమిది పద్దెనిమిది తర్వాత రకాలు వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ దేశవాలి రెండు నాటు రకాలండి ఈ నాటు రకాలకు సంబంధించి ఇవి కూడా స్టార్టింగ్ మీడియం క్వాలిటీలు పదమూడు వేలు ఏదన్నారు పద్నాలుగు వేలు కానుంచి పదిహేడు పదిహేడు ఉన్నారా రైస్ వదులుకోవటం కోసం కొన్ని వీడియోలు కూడా తీయడం జరిగిందండి ఈ మీడియం మీడియం బెస్ట్ రకాలు నెక్స్ట్ వీడియోలో కూడా మీకు అర్థమయ్యే విధంగా క్వాలిటీలు ఎలా ఉన్నాయి ధరలు ఎలా ఉన్నాయి అనేది కూడా తీయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు పోతే తర్వాత రోమి టూ సిక్స్ మూడు రోమి టూ సిక్స్ ఫాస్ట్గా ఉన్న సేల్స్ సెల్స్ అనేది ఫస్ట్ కూడా తేజతో పాటు సెల్స్ బాగుంది కానీ క్వాలిటీలు అయితే లేవండి ఇవి కూడా పద్నాలుగు వేలు నుంచి పదహారు పదిహేడు ఆ రకాలే అంటే మీడియం మీడియం బెస్ట్లు ఆరుమూరుకు సంబంధించి కూడా అక్కడ పదమూడు వేలు కానించి పద్నాలుగు వేల పదహారు వేలు దాకా క్వాలిటీలు అయ్యే క్వాలిటీలు ఉంటున్నాయి రకాలే ఇవి నడుస్తున్నాయి ఇంకా బ్యాడ్కి సంబంధించి బ్యాడ్కి కూడా టోటల్గా వచ్చేసి బ్యాడ్కి రకాలకు సంబంధించి క్వాలిటీలు అండి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడరీకి కూడా అక్కడక్కడ ఇగురు పిక్కలు కనపడుతున్నాయి మాములుగా సిజంటా కొద్ది గొప్ప సరుకులు వస్తున్నాయి ఇంకా సువర్ణ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ కనపడతలేదు ముందు త్రీ డబుల్ ఫైవ్ ఇగురు పిక్కలు చూసుకుంటే అవి కూడా పద్నాలుగు పద్నాలుగు కానుంచి పదిహేను పదహారు పదహారున్నర జరుగుతున్నాయి సీజంటా కూడా పదమూడు వేలు కాడి నుంచి జరుగుతున్నాయి పదమూడు వేలు కాడి నుంచి పద్నాలుగు పదిహేను పదహారు హైయెస్ట్ పదహారున్నర బాగుంటాయి కనుక ఇవ్వండి బ్యాడగీ రకాలకు సంబంధించి ఇంకా సీడ్ రకాలు చూసుకుంటే కర్నూలు వైపు నుంచి అయితే కొద్ది గొప్ప సరుకులు వస్తున్నాయి కానీ క్వాలిటీలు కూడా బాగా తగ్గిపోయాయి కర్నూలు వైపు కూడా మన పోయిన వారం అంతమంది వారం క్వాలిటీలు వచ్చినాయి కానీ ఈ వారం పెద్దగా క్వాలిటీ రావట్లేదు క్వాలిటీ తగ్గట్టుగా వ్యాపారస్తులు కూడా క్వాలిటీలు ఉంటేనే అడుగుతున్నారు కాబట్టి కొద్ది గొప్ప వ్యాపారస్తులు వస్తున్నారు ఈ సీడ్ రకాలకు సంబంధించి ముందుగా మనం డీడీ చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు పదమూడు పదమూడు కంటే కూడా తక్కువగా ఉన్నాయండి బాగా తలపరిగా ఉన్నాయి మెతక రకాలు ఇవి వచ్చేసి మామూలుగా సాధారణంగా మనం అనుకుంటే పదమూడు వేలు పద్నాలుగు వేలు కానించి పదిహేను పదిహేను ఉన్నారా అట్లీస్ట్ హైయెస్ట్ చూసుకుంటే మీడియం బెస్ట్ రకాలు పదహారు వేలు టాప్ అనుకోవటమే ఇంకా త్రీ ఫోర్ వన్ రకం అండి త్రీ ఫోర్ వన్ రకం అటు భద్రాచలం దేశవాలి దేశవాలి కూడా సైజు తగ్గిపోయినాయి భద్రాచలం కూడా కొంచెం తలపరి రకాలు వస్తున్నాయి ఈ రకాలకు సంబంధించి రెండు రకాలు త్రీ ఫోర్ వన్ అటు భద్రాచలం కానీ దేశవాలు కానీ మీడియం క్వాలిటీలు పదమూడు వేల వేలందలు పద్నాలుగు వేలు ఎక్కువగా అన్ని రకాలకు సంబంధించి పదమూడు వేలు పదమూడు వేల కానీ స్టార్ట్ అవుతున్నాయి పదమూడు వేల పద్నాలుగు వేలు నుంచి కాడి నుంచి పదహారు పదిహేను వేలు పదిహేను వేల వేలందలు పదహారు వేలు త్రీ ఫోర్ వన్ రకాలు కూడా ఆ రకాలే ఉన్నాయి ఇంకా నెంబర్ ఫైవ్ కూడా అంతేనండి నెంబర్ ఫైవ్ కొంచెం ఒక మాదిరిగా క్వాలిటీ ఉంటే కనుక పదిహేను వేలు నుంచి పదహారు వేలు పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి మామూలుగా అయితే పదమూడు పద్నాలుగు ఇట్లా ఎరుపు రకాలకు సంబంధించి అయితే క్వాలిటీలు అయితే ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయంటే మీడియం మీడియం బెస్ట్లు మీడియం కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ రేట్లు ఆ ధరలు టోటల్గా చూసుకుంటే మార్కెట్ అనేది క్వాలిటీల పరంగా మీడియం మీడియం బెస్ట్ రకాలకి స్టడీ మార్కెటే కానీ క్వాలిటీలు అయితే లేవు ఇవైతే ఎరుపు రకాలకు సంబంధించి ఇంకా తాలి విషయం చూస్తే అటు త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ తేజ తాలు కానీ సీడ్ తాలు డీడీ త్రీ ఫోర్ వన్ ఈ తాలు సంబంధించి త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే ఆరు వేలు కానీ స్టార్టింగ్ ఆరు వేల రకం అనేది కొంచెం తెల్లతాలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు రకాలనేది కొంచెం రంగున తాలు డ్రై ప్యాకింగ్ ఈ రకాలు రైసోదలు గమనించండి ఆరు వేలు కానుంచి తొమ్మిది వేలు ఇట్లా క్వాలిటీల పరంగా డ్రై పరంగా ఇంకా తేజ తాలు చూసుకుంటే ఎనిమిది వేలు కానించి పదివేలు లోపు కొన్ని తాలు ఉన్నాయండి కొంచెం మెతక తాలు కొంచెం తెల్ల తాలు పదివేలు కానీ నుంచి పద్నాలుగు వేలు దాకా కొద్దిగా రంగులు ఉన్న తాలు ఈ తాళండి తేజ తాలు ఇంకా సిరితాలు విషయానికి వస్తే ఏ తాళైనా కానీ గుర్తుపెట్టుకోండి డ్రై ప్యాకింగ్ రంగులు ఉంటే సేల్స్ బాగుందండి తాలు కూడా తాలు విషయం చూసుకుంటే ఇంకా ఈ త్రీ ఫోర్ వన్ డీడీ తాలు మిగతా తాలు చూసుకుంటే అవి ఏడు ఆరు వేలు కానీ జరుగుతున్నాయి కొంచెం కన్నుల వైపు వచ్చిన డీడి తాలు మెతక తాలు ఉంటే ఆరు వేలు కానీ జరుగుతున్నాయి బాగా రంగులు ఉన్న తాలు ఇవి ఉంటే కనుక తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు దాకా అయితే జరుగుతున్నాయండి బేరాలు టోటల్గా మార్కెట్ చూసుకుంటే స్టడీ మార్కెట్టే అటు తాలు కానీ ఎరుపు కానీ కాకపోతే క్వాలిటీలు అనేది తగ్గిపోయినాయి తగ్గిపోతాయి కూడా రావు కూడా ఇంకా కొద్దిగా గొప్ప క్వాలిటీలు ఒక మాదిరిగా బెస్ట్ లాగా ఉన్నాయి కొంచెం రంగులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఇప్పటికీ ఏసీలలో పెట్టుకుంటున్నారండి ఇవ్వండి ఈరోజైతే గుంటూరు మిర్చాడు చుట్టుపక్కల అటు ఏసీ గూడెల్లో కానీ ఇటు గుంటూరు మిర్చాడు మామూలుగా గూడెల్లో కానీ మార్కెట్ ధరలితే ఈ విధంగా ఉండే ఇవ్వండి ఎప్పటికప్పుడు ఇంకా ఏసీ రకాలు అడుగుతున్నారు ఏసీ రకాలు పెద్దగా పెడతలేదు ఏసీ రకాల అమ్మకాలు పెడితే మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో ఈరోజు మార్కెట్ ఏదైతే ఇదండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురు షేర్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో కొన్ని రకాలు గూడాల్లో దిగిన మిర్చి రకాలు వాటి ధరలతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ాడు